హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం మనమెందుకు వీటిని నేర్చుకోవాలి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇందులో ఏముంటాయి అంటే ఇందులో ఐదు రూల్స్ ఉంటాయి ఈ ఐదు రూల్స్ పైన చక్కటి అవగాహన కలిగి ఉన్నట్లయితే అంత చక్కగా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలం మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఆ ఐదు రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వాట్ ఎవర్ వు స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్ సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్ సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది ఇట్ ఈజ్ పాజిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ టూ వేస్ ఇట్ ఈజ్ పాజిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ టూ వేస్ ఇతరులు చెప్పిన మాటలను రెండు విధాలుగా చెప్పవచ్చు ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ ఐ హ్యావ్ సెడ్ ఇన్ టూ వేస్ ఇతరులు చెప్పిన మాటలను రెండు విధాలుగా చెప్పవచ్చు నంబర్ వన్ డైరెక్ట్ స్పీచ్ ప్రత్యక్ష వాక్యం నంబర్ టూ ఇండైరెక్ట్ స్పీచ్ పరోక్ష వాక్యం డైరెక్ట్ స్పీచ్ అంటే ప్రత్యక్ష వాక్యం ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష వాక్యం డైరెక్ట్ స్పీచ్ ప్రత్యక్ష వాక్యం యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్ట్స్ ఈజ్ కాల్ డైరెక్ట్ స్పీచ్ ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్ యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్ట్స్ ఈజ్ కాల్ డైరెక్ట్ స్పీచ్ ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్ ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు ఇవి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచబడతాయి ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు ఇవి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచబడతాయి యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామర్స్ ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు ఇవి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచబడతాయి దెర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ నంబర్ వన్ రిపోర్టింగ్ పార్ట్ నెంబర్ టూ రిపోర్టెడ్ పార్ట్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ నెంబర్ వన్ రిపోర్టింగ్ పార్ట్ నంబర్ టూ రిపోర్టెడ్ పార్ట్ డైరెక్ట్ స్పీచ్ అనేది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి రిపోర్టింగ్ పార్ట్ రెండు రిపోర్టెడ్ పార్ట్ రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెప్తుంది ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెప్తుంది ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది ఎగ్జాంపుల్ నాయుడు సెట్టు నిహాలి ఐఎమ్ ఆన్ ద వే ఈ వాక్యాన్ని బాగా గమనించినట్లయితే నాయుడు సెట్టు నిహాలి అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది ఐఎమ్ ఆన్ ద వే అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది సెట్టు అనేది రిపోర్టింగ్ వర్బు నాయుడు సెట్టు నిహాలి ఐఎమ్ ఆన్ ద వే ఈ వాక్యాన్ని గమనించినట్లయితే నాయుడు సెట్టు నిహాలి అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది ఐ యామ్ ఆన్ ద వే అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది సెట్టు అనేది రిపోర్టింగ్ వర్బు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దె సేటాజ్ వీ క్యాన్ హెల్ప్ యూ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే దె సేటాజ్ అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది వి క్యాన్ హెల్ప్ యూ అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది ది సెడ్ హజ్ వీ క్యాన్ హెల్ప్ యూ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే రిపోర్టింగ్ పార్ట్ ఏంటి అంటే దే సెడ్ హజ్ అనేది రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ ఏంటంటే వీ క్యాన్ హెల్ప్ యూ అనేది రిపోర్టెడ్ పార్ట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రిపోర్టెడ్ పార్ట్లోని వాక్యము ఏ టెన్స్లోనైనాను ఏ రూపంలోనైనాను ఉండొచ్చు రిపీటెడ్ పార్ట్లో ఉండేటువంటి వాక్యము ఏ టెన్స్లోనైనా లేదా ఏ రూపంలోనైనా కూడా ఉండొచ్చు టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు ఫ్యూచర్ టెన్స్లో ఉండొచ్చు ఏ టెన్స్లోనైనా ఉండొచ్చు లేదా ఏ రూపంలోనైనా ఉండొచ్చు ఎసర్టివ్ సెంటెన్స్ కావచ్చు ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావచ్చు ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉండొచ్చు ఎక్స్ప్లెమెటరీ సెంటెన్స్లో ఉండొచ్చు ఇన్డైరెక్ట్ స్పీచ్ పరోక్ష వాక్యం ఇట్ గివ్స్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ ఇట్ గివ్స్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ స్పీకర్ చెప్పిన మాటలను యథాతథంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడం స్పీకర్ చెప్పిన మాటలను యథావిధంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష వాక్యం ఇట్ గివ్స్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ స్పీకర్ చెప్పిన మాటలను యథాతథంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము ఎగ్జాంపుల్ నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ నంబర్ వన్ చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ నంబర్ టూ ఓమేషన్ ఆఫ్ పంచువేషన్ మార్క్స్ నంబర్ త్రీ చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ నంబర్ ఫోర్ చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ నంబర్ ఫైవ్ పాయింటర్ వర్డ్స్ వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ నంబర్ వన్ చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బును మార్చవలేను చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బును మార్చవలేను నంబర్ టూ ఓమేషన్ ఆఫ్ పంచువేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలను తొలగించవలేను ఓమేషన్ ఆఫ్ పంచుయేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలను తొలగించవలెను నంబర్ త్రీ చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలెను చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలెను నంబర్ ఫోర్ చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలెను చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలెను నంబర్ ఫైవ్ పాయింటర్ వర్డ్స్ వార్ట్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ అంటే సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలేను పాయింట్ వర్డ్స్ వార్ట్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలేను చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు రూల్ నెంబర్ వన్ గురించి తెలుసుకుందాం రూల్ నెంబర్ వన్లో టెన్సెస్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ చేంజెస్ ఇన్ టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ రూల్ నెంబర్ వన్ చేంజ్ ఆఫ్ ద టెన్స్ అండ్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ ఫీచ్లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంటెన్సు ఇండైరెక్ట్ ఫీచ్లోకి వెళ్ళేసరికి సింపుల్ పాస్ట్గా అవుతుంది సింపుల్ ప్రజెంటెన్సు సింపుల్ పాస్ట్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది ప్రజెంట్ పర్ఫెక్టు పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్ ప్రజెంటెన్సు సింపుల్ పాస్ట్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది ప్రజెంట్ పర్ఫెక్టు పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సుగా మారుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్ ప్రయా టెన్స్ డైరెక్ట్ స్విచ్ నుంచి ఇండైరెక్ట్ స్విచ్లోకి మారితే సింపుల్ పాస్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ ద గర్ల్స్ సెడ్ ఐ లైక్ స్వీట్స్ ఆ బాలిక చెప్పాను నాకు స్వీట్స్ ఇష్టం ఈ వాక్యం ఇండైరెక్ట్ లో ఏ విధంగా ఉండదో చూద్దాం ద గర్ల్స్ ఎట్ దట్ షీ లైక్ కుడ్ స్వీట్స్ ద గర్ల్స్ ఎట్ దట్ షీ లైక్ కుడ్ స్వీట్స్ ద గర్ల్స్ ఎట్ ఐ లైక్ స్వీట్స్ ఆ బాలిక చెప్పాను నాకు స్వీట్స్ ఇష్టం ఇది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ లో ద గర్ల్స్ ఎట్ దట్ షీ లైక్డ్ స్వీట్స్ ఆ బాలిక తనకు స్వీట్స్ ఇష్టమని చెప్పాను ఆ బాలిక తనకు స్వీట్స్ ఇష్టం అని చెప్పాను ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ద గర్ల్స్ షెడ్ అనేది అలాగే ఉంది ఇక్కడ దట్ అనే కంజెక్షన్ని మనం యాడ్ చేసినాం తర్వాత ఐ లైక్ స్వీట్స్ అనేది లైక్ అనేటువంటి వర్బుని ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్కు చేంజ్ చేసినాం లైక్ ఏమైంది లైక్ కూడా అయింది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ద గర్ల్స్ షెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్ ఈ విధంగా చేంజ్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సి షేడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్ ఆమె చెప్పింది నేను వంట చేస్తున్నాను సి షేడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్ ఆమె చెప్పింది నేను వంట చేస్తున్నాను ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది సీ షేడ్ దాట్ శివాజ్ కుకింగ్ ఫుడ్ సిడ్ దట్ శివాజ్ కుకింగ్ ఫుడ్ ఆమె వంట చేస్తున్నానని చెప్పింది ఆమె వంట చేస్తున్నానని చెప్పింది ఈ విధంగా ప్రజెంట్ టెన్స్ ఇండైరెక్ట్ స్విచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్టెన్స్గా మారుతుంది ఈ వాక్యాన్ని గమనించినట్లయితే డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి మారిస్తే చేంజెస్ ఏం జరిగాయి అంటే ఐ ఐఎమ్ కుకింగ్ ఫుడ్ అని డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్విచ్లోకి మారిస్తే షీ సెట్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్ ఇక్కడ దట్ అనే కంజెక్షన్ను యాడ్ చేసినాము అలాగే పాస్ట్ టెన్స్ కాబట్టి యామ్ అనేది ఏమవుతుంది వాజ్ అవుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ను డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్టెన్స్గా మారుతుంది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్ హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్ నేను ఈ నవలను చదివాను అతను చెప్పాను నేను ఈ నవలను చదివాను అతను చెప్పాను ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్లోకి మార్చినట్లయితే ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ రీడ్ దట్ నావెల్ నేను ఆ నవలను చదివానని అతడు చెప్పాను నేను ఆ నవలలు చదివానని అతడు చెప్పాను ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యంలో చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ షేడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్ అనే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ ఈ హ్యాడ్ రీడ్ దట్ నావెల్ ఈ వాక్యంలో దట్ అనే కంజెక్షన్ను యాడ్ చేయడం జరిగింది ప్రజెంట్ పర్ఫెక్ట్ నుండి పాస్ట్ పర్ఫెక్ట్కు మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ ఏమవుతుంది అంటే హ్యాడ్గా మారుతుంది హ్యావ్ ఏమైంది హ్యాడ్గా మారింది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ హవ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ హీ సెడ్ ఐ హవ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అతను చెప్పాను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటాను అతను చెప్పాను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటాను ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హీ సెడ్ ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ హి సెడ్ ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అతను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటానని చెప్పాను ఈ సెడ్ ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అతను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటానని చెప్పాను ఈ వాక్యాన్ని గమనించినట్లయితే హి సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అని డైరెక్ట్ స్పీచ్లో ఉండేటటువంటి ఈ వాక్యాన్ని ఇండర్ ఎక్స్పిచ్లోకి మారిస్తే చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ హీ సెడ్ ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్గా మారింది హ్యావ్ బీన్ అనేది ఏమైంది హ్యాడ్ బీన్గా మారింది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్ పాస్ట్ డైరెక్ట్ స్పిచ్ నుండి ఇండైరెక్ట్ స్పిచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది సింపుల్ పాస్ట్ ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది పాస్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది విల్ వుడ్ అవుతుంది సెల్ షుడ్ అవుతుంది మే మైట్ అవుతుంది క్యాన్ కుడ్ అవుతుంది విల్ వుడ్ అవుతుంది సెల్ శుడ్గా మారుతుంది మే మైట్గా మారుతుంది క్యాన్ కుడ్గా మారుతుంది సింపుల్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్గా ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాము సేడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్ రాము సేడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్ రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయింది రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయింది ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే రాము సెట్ దాట్ దర్స్ హ్యాడ్ ఇన్ దైట్ రాము సెట్ దాట్ ద ఆర్స్ హ్యాడ్ డాయిడ్ ఇన్ దైట్ రాత్రి గుర్రం చనిపోయిందని రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయిందని రాము చెప్పాడు ఈ వాక్యాన్ని గమనించినట్లయితే సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్కు మార్చేసరికి చేంజెస్ ఏం జరిగాయి అంటే రాము రామూసెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్ అనే డైరెక్ట్ స్విచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చేసరికి రాము రామూసెడ్ దాట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్ డైడ్ కాస్త హ్యాడ్ డైడ్గా మారింది డైడ్ ఏమైంది హ్యాడ్ డైడ్గా మారింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పాస్ట్ కంటిన్యూస్ టెన్సు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హి సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్ హి సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్ అతడు చెప్పాను అతడు చెప్పాను అపర్ణ నాట్యం ఆడుతూ ఉండెను ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్లోకి లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్ హీ సెడ్ దట్ అపర్న హ్యాడ్బీన్ డాన్సింగ్ అపర్న ఆడుతూ ఉండెనని అతడు చెప్పాను నాట్యం ఆడుతూ ఉండెనని అతడు చెప్పాను ఈ వాక్యాన్ని గమనించినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చితే చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సేడ్ అపర్ణ వాజ్ డ్యాన్సింగ్ అనే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్లోకి మారిస్తే హీ సెడ్ దాట్ అపర్ణ హ్యాడ్ బిన్ డ్యాన్సింగ్ వాజ్ కాస్త హ్యాడ్బీన్గా మారింది వాజ్ ఏమైంది హ్యాడ్ బిన్గా మారింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విల్ షెల్ మే క్యాన్ డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి మారిస్తే ఏ విధంగా అంటే విల్ వుడ్ అవుతుంది సెల్ షుడ్ అవుతుంది మే మైడ్ అవుతుంది క్యాన్ వచ్చేసి కుడ్గా మారుతుంది వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ సెడ్ హీ సెల్ బీ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే అతడు చెప్పాను నేను సోమవారం హైదరాబాద్లో ఉంటాను డైరెక్ట్ స్విచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చినట్లయితే హీ షేడ్ హీ షుడ్ బీ ఇన్ హైదరాబాద్ మండే నేను సోమవారం హైదరాబాద్లో ఉంటానని అతడు చెప్పాను హీ సెడ్ రానా విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అతడు చెప్పాను రానా సాయంత్రం వస్తాడు డైరెక్ట్ స్విచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చినట్లయితే ఈ సెడ్ దట్ రానా వుడ్ కమ్ ఇన్ ద ఈవినింగ్ రానా సాయంత్రం వస్తాడని అతడు చెప్పాను ద టీచర్ సెడ్ ఉదయ్ మే పాస్ టీచర్ చెప్పాను ఉదయ్ పాస్ కావచ్చు డైరెక్ట్ స్పిచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్లోకి మార్చినట్లయితే ద టీచర్ సెట్ దట్ ఉదయ్ మై పాస్ ఉదయ్ పాస్ కావచ్చు అని టీచర్ చెప్పాను హీ సెట్ ఐ క్యాన్ జంప్ ఓవర్ ద వాల్ అతడు చెప్పాను నేను గోడపై నుండి దూకగలను డైరెక్ట్ స్పిచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్లోకి మార్చినట్లయితే హీ సెట్ దట్ హీ కోట్ జంప్ ఓవర్ ద వాల్ నేను గోడపై నుండి దూకగలనని అతడు చెప్పను ఈ ఎగ్జాంపుల్స్గా నాకు గమనించినట్లయితే డైరెక్ట్ స్పిచ్ నుండి ఇండైరెక్ట్ స్పిచ్లోకి మార్చేటప్పుడు ఏ విధంగా చేంజెస్ అవుతాయంటే విల్ వుడ్గాను సెల్స్ గాను మే మైట్ గాను క్యాన్ కుడ్గాను మారడాన్ని మనం బాగా గమనించవచ్చు ఇంతవరకు డైరెక్ట్ స్పిచ్ నుండి ఇండైరెక్ట్ స్పిచ్లోకి టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మరలా వీటన్నింటినీ ఓసారి గుర్తు చేసుకుందాం డైరెక్ట్ వన్ వివన్ వన్ ఎస్గా ఉంటే ఇండైరెక్ట్ వీ టూ అవుతుంది డైరెక్ట్ వన్ వివన్ వన్ ఎస్గా ఉంటే ఇండైరెక్ట్ వీ టూ అవుతుంది డైరెక్ట్ స్పిచ్లో వీ టూ ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో యాడ్ ప్లస్ వి త్రీ అవుతుంది డైరెక్ట్ స్పిచ్లో వీ టూ ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో యాడ్ ప్లస్ వి త్రీ అవుతుంది డైరెక్ట్ ఈజ్ ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో వాజ్ బర్ర వస్తుంది డైరెక్ట్ ఈజ్ ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో వాజ్ బర్ర వస్తుంది డైరెక్ట్ స్విచ్లో వాజ్ బర్ర ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో వాజ్ వర్ ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో డూ డజ్ ఉంటే ఇండైరెక్ట్ స్పిచ్లో డిడ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో డూ డజ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో డిడ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో డిడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ డన్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో డిడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ డన్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో హ్యాజ్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో హ్యాజ్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్విచ్లో హ్యాడ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ హ్యాడ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ హ్యాడ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ వి త్రీ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో యాడ్ ప్లస్ వి త్రీ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా యాడ్ ప్లస్ వి త్రీనే వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో హ్యాడ్ బీన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో కూడా హ్యాడ్ బీనే వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ హ్యాడే వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ డన్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ డనే వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో షెల్ బిల్ క్యామ్ మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ వుడ్ కుడ్ మైట్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో సెల్ కానీ విల్ కానీ క్యాన్ కానీ మే కానీ వీటిలో ఏది ఉంటే దానికి పాస్ట్ రూపం అనేది ఇండైరెక్ట్ స్పిచ్లో వస్తుంది ఒకవేళ సెల్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో షుడ్ వస్తుంది విల్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో వుడ్ వస్తుంది క్యాన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో కుడ్ వస్తుంది మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో మైట్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ విల్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో షుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ వస్తుంది సెల్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో షుడ్ హ్యావ్ వస్తుంది విల్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో ఉడ్ హ్యావ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో క్యాన్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో కుడ్ హ్యావ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో మే హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో మైట్ హ్యావ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో కెన్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్లో కుడ్ హ్యావ్ వస్తుంది డైరెక్ట్ స్పిచ్లో మే హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ హ్యావ్ వస్తుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఎప్పుడే కానీ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ స్పిచ్లో విశ్వసత్యాలు సామెతలు విజ్ఞాన సత్యాలు సూక్తులు వచ్చి ఉంటే వాటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పాలి ఎలాంటి మార్పులు అందులో చేయరాదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ సెడ్ ద సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తామంటే చూడండి ఈ సెడ్ దాట్ ద సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ హీ సెడ్ దాట్ ద సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ ఈ విధంగా ఎలాంటి మార్పులు చేయకుండా చెప్పాలి గుర్తుపెట్టుకోండి బాగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వివేకానంద సేడ్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా చెప్పాలి అంటే వివేకానంద సెడ్ దాట్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ ఈ విధంగా ఎలాంటి మార్పులు లేకుండా చెప్పాలి ఇక్కడ చేసిన మార్పులు ఏంటి మనం ఓన్లీ కంజెక్షన్ మాత్రమే యాడ్ చేసి చెప్పాలి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రూల్ నెంబర్ టూ చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ రూల్ నెంబర్ టూ చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రనౌన్స్ ఇందులో త్రీ రూల్స్ ఉంటాయి ముందుగా మొదటి రూల్ గురించి తెలుసుకుందాం నంబర్ వన్ రిపోర్టెడ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యం రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యం రిపోర్టెడ్ పార్ట్లో ఐ మీ మై మైన్ సెల్ఫ్ వీ అజ్ అవర్ అవర్స్ అవర్జల్స్ ఈ పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించి మార్చాలి రిపోర్టెడ్ పార్ట్లో ఐ మీ మై మైన్ మై సెల్ఫ్ వీ అజ్ అవర్ అవర్స్ అవర్ ఈ పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించి మార్చాలి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐఎమ్ హ్యాపీ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే హీ సెడ్ దాట్ హీ వాజ్ హ్యాపీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సీ సెడ్ టు హిమ్ మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే షీ టోల్ హిమ్ దట్ హర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ ఈ ఎగ్జాంపుల్స్ కన మనం గమనించినట్లయితే మనం ఏమనుకున్నాం రిపోర్టెడ్ పార్ట్లో అంటే కోటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యంలో ఐ మీ మై మైన్ సెల్ఫ్ వీ అజ్ అవర్ అవర్స్ అవర్జల్స్ ఇలాంటి పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించాలి అనుకున్నాం కాబట్టి ఈ రెండు ఎగ్జాంపుల్స్ను బాగా గమనించినట్లయితే మనం మొదటి వాక్యంలో ఐ అనే ప్రొనౌన్ ఉంది రెండో ఎగ్జాంపుల్లో మై అనే ప్రొనౌన్ ఉంది రెండు కూడా స్పీకర్ను అనుసరించడం వలన మొదటి ఎగ్జాంపుల్లో ఐ హీగా మారింది రెండో ఎగ్జాంపుల్లో మై అనేది హర్గా మారిపోయింది ఈ విధంగా చేంజెస్ చేస్తూ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి నంబర్ టూ రిపోర్టెడ్ పార్ట్లో యువర్ యువర్స్ యువర్ సెల్ఫ్ ఇలాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చి చెప్పాలి నంబర్ టూ రిపోర్టెడ్ పార్ట్లో యువర్ యువర్స్ యువర్ సెల్ఫ్ ఇలాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చి చెప్పాలి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెట్ టు హార్ యు క్యాన్ గో ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లోకి మార్చి చెప్పాలి అంటే హీ టోల్డ్ హార్ దాట్ షీ కుడ్ గో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెట్ టు హిమ్ యు డూ యువర్ సెల్ఫ్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్లో చెప్పాలి అంటే సి టోల్డ్ హిమ్ దాట్ హీ డెడ్ హింసెల్ఫ్ ఈ ఎగ్జాంపుల్స్ని మనం బాగా గమనించినట్లయితే మనం ఏమనుకున్నాం రిపోర్టెడ్ పార్ట్లో యువర్ యువర్స్ యువర్ సెల్ఫ్ ఇలాంటి పదాలు ఉంటే లిజనర్ ను అనుసరించి మార్చి చెప్పాలి అనుకున్నాం మొదటి ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే హీ సెట్ టు హర్ యు క్యాన్ గో ఈ వాక్యంలో హర్ అనేది లిజనర్ రిపోర్టెడ్ పార్ట్లో యు ఉండడం చేత యువ్ అనే ప్రణవ్ను లిజనర్ను అనుసరించడం వల్ల ఇండర్ ఎక్స్పిచ్లోకి మారేటప్పటికీ షీగా మారిపోవడాన్ని మనం బాగా చూడొచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సీ సెట్ టు హిమ్ యూ డూ యువర్ సెల్ఫ్ ఈ వాక్యంలో హిమ్ అనేది లిజనర్ ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో యువర్ సెల్ఫ్ ఉండడం చేత యువర్ సెల్ఫ్ అనేది లిజనర్ను అనుసరించడం వల్ల యువర్ సెల్ఫ్ కాస్త ఇండెక్ స్విచ్లోకి వచ్చేసరికి హిమ్సెల్ఫ్ గా మారిపోడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు నంబర్ త్రీ రిపోర్టెడ్ పార్ట్లో హీ హిమ్ హిమ్ హిమ్సెల్ఫ్ షీ హర్ హర్స్ హర్ సెల్ఫ్ ఇట్ ఇట్స్ ఇట్ సెల్ఫ్ దే దెమ్ దేర్ దేర్స్ దెమ్ జెల్ఫ్ ఈ పదాలలో ఏ పదం వచ్చినా ఎటువంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి రిపోర్టెడ్ పార్ట్లో హీ హిమ్ హీజ్ హిమ్ సెల్ఫ్ షీ హర్ హర్స్ హర్ ఇట్ ఇట్ ఇట్స్ ఈ పదాలలో ఏ పదం వచ్చినా కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హీ ఈజ్ గుడ్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లో చెప్పాలి అంటే ఐ షేడ్ దట్ హీ వాజ్ గుడ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ షేడ్ దే డిడ్ దేర్ వర్క్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లో చెప్పాలి అంటే సిడ్ దాట్ దే హ్యాడ్ డన్ దేర్ వర్క్ ఈ ఎగ్జాంపుల్స్ ని మనం బాగా గమనించినట్లయితే మనం ఏమనుకున్నాం రిపోర్టెడ్ పార్ట్లో హీ హిమ్ హీజ్ హిమ్ సెల్ఫ్ సి హర్ హర్స్ హర్ఫ్ ఇట్ ఇట్స్ ఇట్స్ దే దెర్ దెల్స్ ఈ పదాలలో ఏ పదం వచ్చినా ఎటువంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అనుకున్నాం కాబట్టి మొదటి ఎగ్జాంపుల్ గమనించినట్లయితే రిపోర్టెడ్ పార్ట్లో హీ అనే ప్రణం ఉండడం చేత దానిని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చెప్పేటప్పుడు ఎలాంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కూడా అందులో రిపోర్టెడ్ పార్ట్ లో దే అనే ప్రనౌన్ ఉండడం చేత దానిని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చి చెప్పేటప్పుడు ఎలాంటి మార్పులు లేకుండానే మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడితో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో రూల్ నెంబర్ టూ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది రూల్ నెంబర్ టూలో డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏ విధంగా మారుస్తామంటే ఇందులో మూడు రూల్స్ ఉన్నాయి మొదటి రూల్ ఏంటంటే స్పీకర్ను అనుసరిస్తూ ప్రనౌన్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం అలాగే నెంబర్ టూ వచ్చేసి లిజనర్ను అనుసరిస్తూ ప్రనౌన్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం అలాగే కొన్ని ప్రనౌన్స్ని ఎప్పుడు కూడా చేంజ్ చేయకుండా ఉన్నాయి ఉన్నట్లుగానే చెప్పాలి ఈ విధంగా రూల్ నెంబర్ టూ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది రూల్ నంబర్ త్రీ చేంజ్ ఆఫ్ పాయింటర్ వర్డ్స్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు కొన్ని పదాలు మారుతూ ఉంటాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎగో బిఫోర్ అవుతుంది హియర్ దేర్ నౌ దెన్ హెన్స్ దెన్స్ జస్ట్ ఇమ్మీడియట్లీ దిస్ దట్ దీస్ దోజ్ టుడే దట్ టుడే టునైట్ దట్ నైట్ టుమారో ద నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే ఎస్టర్ డే ద ప్రీవియస్ డే ద డే బిఫోర్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ద ఫాలోయింగ్ మంత్ ద ఫాలోయింగ్ ఇయర్ డే బిఫోర్ ఎస్టర్డే డే టూ డేస్ బిఫోర్ డే ఆఫ్టర్ టుమారో టూ డేస్ ఆఫ్టర్ ఎగో బిఫోర్ అవుతుంది హియర్ దేర్ అవుతుంది నౌ దెన్ హెన్స్ దెన్స్ జస్ట్ ఇమీడియేట్లీ దిస్ దట్ దీస్ దోజ్ టుడే దట్ టుడే టు నైట్ దట్ నైట్ టుమారో ద నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే ఎస్టర్డే ద ప్రీవియస్ డే ద డే బిఫోర్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ద ఫాలోయింగ్ మంత్ ద ఫాలోయింగ్ ఇయర్ డే బిఫోర్ ఎస్టర్డే టూ డేస్ బిఫోర్ డే ఆఫ్టర్ టుమారో టూ డేస్ ఆఫ్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు సెడ్ ఐఎమ్ గోయింగ్ నౌ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినట్లయితే నాయుడు సెట్ దట్ హీ వాస్ గోయింగ్ దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ టెస్టర్ డే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లోకి మార్చినట్లయితే హీ సెట్ దట్ హీ హ్యాడ్ గాన్ ద ప్రీవియస్ డే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిహాలి సెడ్ ఐ బాట్ దిస్ పెన్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లోకి మార్చినట్లయితే నిహాలి సెట్ దట్ సి హ్యాడ్ బాట్ దట్ పెన్ ఈ మూడు ఎగ్జాంపుల్స్ ని మనం బాగా గమనించినట్లయితే పాయింటర్ వర్డ్స్ అనేవి ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చేసరికి చేంజ్ అయ్యావి అనేవి మనం ఇక్కడ బాగా గమనించవచ్చు మొదటి ఎగ్జాంపుల్లో నవ్వు దెన్గా మారడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఎస్టర్ డే అనేది ద ప్రీవియస్ డేగా మారింది అలాగే మూడో ఎగ్జాంపుల్లో దిస్ అనేది దట్టుగా మారింది ఈ విధంగా పాయింట్ ఎర్వర్స్ అనేవి డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చేసరికి చేంజ్ అవుతూ ఉంటాయి రూల్ నెంబర్ ఫోర్ ఓమేషన్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్ నెంబర్ వన్ డైరెక్ట్ స్పిచ్లో కామా మరియు కొటేషన్ మార్క్స్ను తొలగించి వాటి స్థానంలో సరైన కంజెక్షన్ను వాడడం ఎలాగో ఇప్పటి వరకు ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది నంబర్ టూ ఇండైరెక్ట్ స్పిచ్లో ఎటువంటి విరామ చిహ్నాలు కూడా ఉండరాదు చివర పులిస్టాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ స్విచ్ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే ప్రతి డైరెక్ట్ స్విచ్ వాక్యంలో రెండు క్రియలుంటాయి మొదటి క్రియను రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు ఇది ఇన్వర్టెడ్ కామస్కు ముందు ఉంటుంది రెండవ క్రియను రిపోర్టెడ్ వర్బ్ అని అంటారు ఇది ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉంటుంది ఎగ్జాంపుల్ కేసీఆర్ సెడ్ ఐ వాచ్ మూవీస్ ఈ వాక్యంలో సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ వాచ్ అనేది రిపోర్టెడ్ వర్బు మోర్ ఈజీ టిప్స్ టు ఫైండ్ డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ను ఏ విధంగా గుర్తించాలి అంటే నంబర్ వన్ ఒకరు చెప్పిన మాటలు కోటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్కు మధ్యలో ఉంటాయి నంబర్ టూ కొటేషన్ మార్క్స్కు ముందు కామా ఉంటుంది నంబర్ త్రీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం లెటర్తో మాత్రమే ప్రారంభమవుతుంది నంబర్ ఫోర్ కామాకు ముందు రిపోర్టింగ్ వర్బు తప్పకుండా ఉంటుంది సెడ్ను రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు నంబర్ ఫైవ్ ఇన్వర్టెడ్ కామాస్కు లోపల రిపోర్టెడ్ వర్బ్ ఉంటుంది ఎగ్జాంపుల్ చంద్రబాబు సెడ్ ఐ వాచ్డ్ లెజెండ్ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలో తెలుసుకున్నాం మరి ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే ఇది క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై స్టాప్తో ముగుస్తుంది వాక్యం మధ్యలో ఒక కంజంక్షన్ ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో అనే కంజంక్షన్ను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే కొన్ని రూల్స్ను మనం పాటించాలి ముందుగా రిపోర్టింగ్ వర్బును మార్చాలి నంబర్ వన్ రిపోర్టింగ్ వర్బును మార్చాలి నంబర్ టూ పంచువేషన్ మార్క్స్ను తొలగించాలి పంచువేషన్ మార్క్స్ అంటే కామా మరియు ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించాలి పంచువేషన్ మార్క్స్ను తొలగించాలి నంబర్ త్రీ తగినటువంటి కంజెక్షన్ను వాడాలి నంబర్ త్రీ ఏంటి తగిన కంజక్షన్ను వాడాలి నెంబర్ ఫోర్ ప్రొనౌన్స్ను మార్చాలి ప్రొనౌన్స్ను మార్చాలి నంబర్ ఫైవ్ టెన్స్ను మార్చాలి టెన్స్ను మార్చాలి నంబర్ సిక్స్ ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్స్ట్రా వర్డ్స్ మీన్స్ నౌ దిస్ దోజ్ టుడే టుమారో ఎస్టర్డే ఇలాంటి వాక్యాలుంటే వాటిని మార్చాలి రూల్ నెంబర్ ఫైవ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ రోల్ నెంబర్ ఫైవ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ యాడింగ్ కంజంక్షన్ రిపోర్టింగ్ వర్బ్ను మారుస్తూ కంజంక్షన్ను చేర్చే విధానాన్ని ఈ టేబుల్లో మనం చూద్దాం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ రిపోర్టింగ్ వర్బ్స్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంజంక్షన్ టు బి యూజ్డ్ అసెటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ను ఉపయోగించేటప్పుడు మనం రిపోర్టింగ్ వర్బును ఏ విధంగా మారుస్తూ కంజంక్షన్ను యాడ్ చేస్తామో ఈ పట్టికలో మనం క్లియర్గా చూద్దాం డిక్లరేటివ్ సెంటెన్స్ ఇది సబ్జెక్టుతో ప్రారంభమై పులుస్టాప్తో ముగుస్తుంది డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్టుతో ప్రారంభమై పులుస్టాప్తో ముగుస్తుంది రిపోర్టింగ్ వర్పు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో సెట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో సే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సే వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో సేస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సేస్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో సే టూ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టెల్ వస్తుంది డైరెక్ట్ స్పీచ్లో సేస్ టూ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టెల్స్ వస్తుంది కంజంక్షన్ మాత్రం అన్నింటికి కూడా దట్టనే కంజక్షన్ మాత్రమే మనం యాడ్ చేస్తాము ఎసెటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క రిపోర్టింగ్ వర్బును మారుస్తూ కంజక్షన్ ను ఏ విధంగా యాడ్ చేస్తామో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నంబర్ వన్ నిహాలి సెడ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ డైరెక్ట్ స్విచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే నిహాలి సెట్ దట్ శివా సో హ్యాపీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు సెట్ టు నిహాలి ఐ వర్క్ ఫర్ యూ ఈ డైరెక్ట్ స్విచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే నాయుడు టోల్ నిహాలి దట్ హీ వర్క్డ్ ఫర్ హర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద చిల్డ్రన్ సే ఉయ్ గో ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లోకి మార్చినట్లయితే ద చిల్డ్రన్ సే దట్ దే గో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద చిల్డ్రన్ సే టు హిమ్ ఉయ్ గో ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లోకి మార్చినట్లయితే ద చిల్డ్రన్ టెల్ హిమ్ దట్ దే గో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాజు సేస్ ఐఎమ్ హెట్ హోమ్ ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ ఫ్యూచ్ మార్చినట్లయితే రాజు సేస్ దట్ హీజ్ అట్ హోమ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సీతా సేస్ టు రామ్ ఐ యామ్ విత్ యూ ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ ఫీచ్ లోకి మార్చినట్లయితే సీతా టెల్స్ రామ్ దట్ హీజ్ విత్ హిమ్ ఈ సిక్స్ ఎగ్జాంపుల్స్ గాన మనం బాగా గమనించినట్లయితే రిపోర్టింగ్ వర్బు ఏ విధంగా మారిందో మనం బాగా ఇక్కడ చూడొచ్చు ఒకటవ రెండవ ఎగ్జాంపుల్స్ని బాగా గమనించినట్లయితే రిపోర్టింగ్ వర్బు పాస్ట్ పాస్టెన్స్లో ఉన్నందున ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నటువంటి వాక్యాన్ని కూడా పాస్ట్ టెన్స్గా మార్చి ఇండరీచ్ రాశాము కానీ మూడవ నాలుగవ ఐదవ ఆరోవా ఎగ్జాంపుల్స్లో రిపోర్టింగ్ వర్బు ప్రజెంట్లో ఉన్నందున ఇరెక్ట్ స్పీచ్లో కూడా టెన్సులు మార్చకుండా రాశాము ఈ విషయాన్ని బాగా గమనించాలి ఇంటరాగేటివ్ లేదా క్వశ్చన్స్ టేబుల్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ రిపోర్టింగ్ వర్బ్స్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంజక్షన్ టు బీ యూజ్డ్ ఇంటరాగేటివ్ లేదా క్వశ్చన్స్ టేబుల్ను చూసినట్లయితే నెంబర్ వన్ ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ముగుస్తుంది నో టైప్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్స్తో ముగుస్తాయి రిపోర్టింగ్ వర్బ్ డైరెక్ట్ స్పీచ్లో సెడ్ సెడ్ ఆస్క్డ్ గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ఆస్క్డ్ క్వశ్చనుడ్ ఎంక్వైర్డ్ ఇంట్రాగేటివ్డ్ వాంటెడ్ టు నో గా మారుతుంది ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు కంజక్షన్గా ఇఫ్ లేదా వెదర్ని ఉపయోగిస్తాము నంబర్ వన్ ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ ఇవి హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ముగుస్తుంది రిపోర్టింగ్ వర్బ్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ సెట్టు ఆస్కుడు ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్డ్ క్వశ్చన్డ్ ఎంక్వైర్డ్ ఇంట్రాగేటివ్ వాంటెడ్ టు నో వస్తుంది కంజక్షన్ గా ఇఫ్ లేదా వెదర్ ని ఉపయోగిస్తాము నెంబర్ టూ మెయిన్ క్వశ్చన్స్ డబ్లూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్స్తో తో ఇవి ముగుస్తాయి రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్ లో సే సే టు ఆస్క్ సేస్ సే టు ఆస్క్ గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్విచ్ లోకి మారేసరికి ఆస్ట్ క్వశ్చన్ ఎంక్వైర్ ఇంట్రాగేటివ్ వాన్వైర్స్ ఇంట్రాగేట్స్ కంజక్షన్ గా మనం గివెన్ డబలహెచ్ వడ్ ఉపయోగిస్తాము వాట్ వేర్ వెన్ వై ఎక్సెట్రా వీటిలో ఏది ఉంటే దాన్నే మనం కంజక్షన్ గా ఉపయోగిస్తాము నెంబర్ టూ మెయిన్ క్వశ్చన్స్ లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ డబ్లూహెచ్ వర్డ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్స్తో ఇవి ముగుస్తాయి రిపోర్టింగ్ వర్పు డైరెక్ట్ స్పిచ్ సే సే టు ఆస్క్ సేస్ సే టు ఆస్క్స్గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పిచ్ మార్చేసరికి ఆస్క్ క్వశ్చన్ ఎంక్వైర్ ఇంటరాగేటివ్ వాన్ టు నో ఆస్క్స్ క్వశ్చన్స్ ఎంక్వైర్స్ ఇంటరాగేట్స్ వాన్స్ టు నోగా మారుతాయి కంజెక్షన్గా గివెన్ డబ్ల్యూహెచ్ వడ్ ఉపయోగిస్తాము వాట్ వేర్ వెన్ వై హౌ వీటిని మనం కంజక్షన్ గా ఉపయోగిస్తాము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ నంబర్ వన్ నో టైప్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ ఏ బాయ్ సెట్ టు ఏ టీచర్ మే ఐ ఇన్ డైరెక్ట్ స్విచ్లో లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే ఏ బాయ్ ఆస్క్డ్ ఏ టీచర్ ఇఫ్ ఆర్ వెదర్ హి కమ్ ఇన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫాదర్ సెట్ టు డాటర్ హ్యావ్ యు హ్యాడ్ యువర్ డిన్నర్ డైరెక్ట్ స్విచ్లో లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే ఫాదర్ ఎంక్వైర్డ్ డాటర్ ఇఫ్ ఇఫ్షీ హ్యాడ్ యర్ డిన్నర్ నంబర్ టూ మెయిన్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ నిహాలి సెట్ టు రాజు వాట్ ఈజ్ యువర్ నేమ్ డైరెక్ట్ స్విచ్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే నిహాలి ఆస్క్డ్ రాజు వాట్ హీస్ నేమ్ వాజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు సెట్ టు స్టూడెంట్స్ హౌ ఆర్ యూ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినట్లయితే నాయుడు ఆస్క్డ్ స్టూడెంట్స్ హౌ దే వేర్ ఈ ఎగ్జాంపుల్స్ గాన మనం బాగా గమనించినట్లయితే రిపోర్టింగ్ వర్బు ఏ విధంగా మారుతుంది అలాగే కంజెక్షన్ ఏ విధంగా డ్ అనేది మనం బాగా గమనించవచ్చు ఇంపెరేటివ్ సెంటెన్సెస్ సబ్జెక్టు లేకుండా ప్రారంభమై పులిస్టాప్తో ముగుస్తాయి వీటినే కర్తరహిత వాక్యాలు అని కూడా అంటారు లెట్ సెంటెన్సెస్ ఇవి కూడా ఇంపెరేటివ్ సెంటెన్స్ లో ఒక భాగమే రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్విచ్ లో సెడ్ సెట్టు టు సే సేస్ సెడ్ షెడ్యూ టు సే సేస్ సే టు సేస్టు గా ఉన్నట్లయితే ఇండెరక్ స్విచ్లోకి మారేసరికి ఆర్డర్డ్ రిక్వెస్టెడ్ అడ్వైజ్డ్ కమాండెడ్ బెగ్డ్ ఆర్డర్ ఆర్డర్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అడ్వైజ్ అడ్వైజ్ కమాండ్ కమాండ్స్ సజెస్టెడ్ ప్రపోజ్డ్ సజెస్ట్ సజెస్ ప్రపోజ్ ప్రపోజ్ గా మారుతాయి కంజంక్షన్గా గా దట్ను ఉపయోగిస్తాము ఇంపరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ లేకుండా ప్రారంభమై పులుస్టాప్తో ముగుస్తాయి వీటినే కర్తరహిత వాక్యాలు అని కూడా అంటాము లెట్ సెంటెన్సెస్ ఇవి కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఒక భాగమే రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్విచ్ లో సెడ్ సే సేస్ సెడ్ సెడ్ టు సే సేస్ సే టు సేస్ గా ఉంటే ఇండైరెక్ట్ స్విచ్ లోకి మారేసరికి రిక్వెస్టెడ్ అడ్వైజ్డ్ కమాండెడ్ బెగ్గుడ్ ఆర్డర్ ఆర్డర్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అడ్వైజ్ అడ్వైజ్ కమాండ్ కమాండ్స్ సజెస్టెడ్ ప్రపోజ్డ్ సజెస్ట్ సజెస్ట్ ప్రపోజ్ ప్రపోజ్ గా మారుతాయి కంజంక్షన్ గా దట్ను ఉపయోగిస్తాము ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ సి సెట్ టు హిమ్ అవుట్ ఈ వాక్యాన్ని డైరెక్ట్ స్విచ్ నుండి ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లైతే షీ ఆర్డర్డ్ హిమ్ టు అవుట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సి సెట్ టు హిమ్ డోంట్ స్మోక్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే షీ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు స్మోక్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెట్ టు హర్ టేక్ రెస్ట్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్విచ్ లోకి మార్చినట్లయితే హీ అడ్వైజ్డ్ హర్ టు టేక్ రెస్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ సెట్ టు హర్ క్లోజ్ ద విండో ప్లీజ్ ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినట్లయితే ఐ రిక్వెస్టెడ్ హర్ టు క్లోజ్ ద విండో లెట్ సెంటెన్సెస్ సజెషన్స్ ఆర్ ప్రపోజల్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సి సెట్ టు హిమ్ లెట్ మీ టేక్ క్రెస్ట్ డైరెక్ట్ స్పీచ్ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినట్లయితే సి సజెస్టెడ్ టు హిమ్ దాట్ షీ షుడ్ టేక్ క్రెస్ట్

ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ ఫ్యూచర్ లోకి మార్చేసరికి స్టూడెంట్స్ ప్రపోజ్ టు ద టీచర్ దట్ దే షుడ్ ప్లాన్ ద టూర్ లేదా స్టూడెంట్స్ ఆస్క్ టీచర్ టు లెట్ దె ప్లాన్ ద టూర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హి సెట్ టు హర్ లెట్ మీ మ్యారీ యూ డైరెక్ట్ ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి లోకి మార్చేసరికి హీ ప్రపోజ్ టు హర్ దట్ హీ షుడ్ మ్యారీ హర్ లేదా

రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ సెడ్ సే సేస్ సే టు ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ఎక్స్క్లెయిమ్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ ప్లేస్ ఎక్స్క్లెయిలెయిమ్స్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ ప్లస్ సరౌ లేదా వండర్ కంజక్షన్ గా మనం ధట్ను ఉపయోగిస్తాము ఎక్స్లమెటరీ సెంటెన్సెస్ ఓ షిట్ వావ్ హరే బ్రేవ్ మొదలగు పదాలను కలిగి ఉండే వాక్యాలను ఎక్స్లమెటరీ సెంటెన్సెస్ అంటాము రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్విచ్లో సెడ్ సెడ్ సే సేస్ సే టు సేస్టుగా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్విచ్లోకి మార్చేసరికి ఎక్స్క్లైమ్డ్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ సరౌ లేదా వండర్ ఎక్స్క్లెయిమ్ ఎక్స్క్లెమ్స్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ సరవ్ లేదా వండర్ గా మారుతుంది కంజెక్షన్గా గా మనం దట్ ను ఉపయోగిస్తాము ఎక్స్క్లెమెటరీ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ హీ సెట్ టు నిహాలి వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యువర్ డైరెక్ట్ స్విచ్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పిచ్ లోకి మార్చేసరికి హీ ఎక్స్క్లెయిమ్ టు నిహాలి దట్ షీ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద మేనేజర్ డైరెక్ట్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ ఫ్యూచర్ లోకి మార్చేసరికి ద మేనేజర్ అప్లైడ్ ఎట్ దర్కర్ సెయింగ్ దట్ ఈ డన్ ఎ గుడ్ జాబ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హర్ ఐ గర్ జాబ్ డైరెక్ట్ ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ ఫ్యూచర్ లోకి మార్చేసరికి She exclaimed with delight that she had got the job.